హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్మైలీస్ ఛానల్. ఈరోజు మనము కారం దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు కొద్దిగా సాల్ట్, 2 ఆనియన్స్, 5 to 6 రెడ్ చిల్లీస్, 1 కప్పు గ్రామ్ దాల్ తినే పప్పు, మంచిపప్పు, పుట్నాల పప్పు అంటారండి దీన్ని. సో ఫస్ట్ ఆ పుట్నా పప్పుని మనం మిక్సీ జార్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి బరకగా. అప్పుడు టేస్ట్ దోశకి టేస్ట్ చాలా బాగా వస్తుంది, అందుకే మనం బరకగా చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకొని 1 కప్పులో తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే జార్లో సో రెడ్ చిల్లీస్, కొద్దిగా సాల్ట్, 2 ఆనియన్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. కొద్దిగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే మన కారం రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, కలర్ఫుల్గా, రెడ్ రెడ్గా ఉండే కారం ఈజీగా చేసుకోవచ్చు. కారం దోశకి చాలా బాగుంటాయి. సో దోశ చేద్దామండి. ఇప్పుడు దోశ బ్యాటర్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి, కొద్దిగా సోడా పొడి వేసి, కొద్దిగా వాటర్ వేసి దోశ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పలుచుగా లేకుండా, గట్టిగా లేకుండా, మీడియంగా మనము దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. కొద్దిగా థిక్గానే ఉండాల్సి ఉంటుంది. పాన్ పెట్టుకోవాలి, ఎక్కువ వేడిగా ఉండకూడదు, సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత దోశ వేయండి. దోశ చాలా పలుచుగా వేయాల్సి ఉంటుంది, మందంగా వేస్తే కారం దోశ చాలా బాగుండదండి, ఎందుకంటే మధ్యలో కాలదు. సో పలుచుగా వేసి కారం తీసుకొని అలా ఈవెన్గా దోశ మొత్తము కొద్దిగా స్పూన్తో వేసుకోండి. ఫస్ట్ వేసుకున్న తర్వాత స్పూన్తో అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. దీనికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసారా, మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మనము మన పుట్నాల పప్పు పౌడర్ని, మంచి పప్పుల పొడిని దాని మీద దోశ మొత్తం ఎడ్జెస్ నుంచి మధ్యలో వరకు నీట్గా ఈవెన్గా స్ప్రే వేసుకోవాల్సి ఉంటుంది పొడి పొడిగా. దీని మీద 1-2 స్పూన్లు ఆయిల్ చుట్టుపక్కల దోశ చుట్టూ మధ్యలో వేయాలి. నూనె అయినా నేతితో అయితే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్, ట్రై చేయండి. అలా బాగా మధ్యలో చూసారా రెడ్ రెడ్గా కనిపిస్తుంది, అలాంటప్పుడు ఫోల్డ్ చేయాలి. సో పుట్నాల పొడి వేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా ఫ్లిప్ చేసి క్లోజ్ చేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓపిక్గా చక్కగా దాన్ని కాల్చుకుంటే లోపల పచ్చిగా లేకుండా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత బాగా కాల్చుకుంటారో అంత టేస్టీగా, క్రిస్పీగా ఉంటుంది లో ఫ్లేమ్. మళ్ళీ చూపిస్తున్నానండి ఎలా వేసుకోవాలని. చూసారా, పల్చగా వేయాలి దోశ, మందంగా ఉండకూడదు, పల్చగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పొడి మనం అంతా వేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని అది రెడ్గా అయిన తర్వాత అప్పుడు ఫోల్డ్ చేసేసుకోండి డైరెక్ట్గా. సిమ్లో నిదానంగా కాల్చుకుంటే చూసారా రెడ్గా నిదానంగా, ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. నిదానంగా కాల్చుకుంటే మన దోశ రెడీ అయిపోయింది. ఇంతేనండి, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. సో మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.